అమ్మా నీ పేరేంటి చెప్పు. నా పేరు లక్ష్మి. లక్ష్మి, నీకు ఏం బాధ ఉండే? ఫైబ్రాయిడ్ ఉంది. ఫైబ్రాయిడ్, గర్భసంచికి గడ్డ. గడ్డ ఉండడం వల్ల ఏమేం బాధలు వచ్చాయి నీకు బయటకు? కడుపు నొప్పి, బ్లీడింగ్ రావడం 15 రోజులకు ఒకసారి, 2 నెలల నాలుగు సార్లు వస్తుండే నా బ్లీడింగ్. అంటే 15 రోజులకు ఒకసారి మంత్ వస్తుండే. వచ్చినప్పుడు నొప్పితో మరి బయట అల్లోపతి డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్పి? బయటకి వెళ్తే ఆపరేషన్ చేయరాన్నారు. గర్భసంచి తీసేద్దామని గర్భసంచికి ఏం కాలేదు, పక్కకు గడ్డ వచ్చిందంట అన్నారు. అదే, ఆ గడ్డ ఆపరేషన్ చేసి తీసేస్తామన్నారు. మరి ఇక్కడ ఈశ్వరప్ప క్లినిక్ బస్వనందం డాక్టర్ అడ్రస్ ఎవరు చెప్పారు? మా అన్నయ్య వాళ్ళు చెప్పారు సార్. మా అన్నయ్య వాళ్ళు చెప్పారు, వాళ్ళు బాలనగర్ ఉంటుంటే వాళ్ళు చిన్నసయ్య, వాళ్ళు అడ్రస్ చెప్పారు. అడ్రస్ చెప్పారు కాబట్టి ఇక మీ దగ్గర రావడం జరిగింది. ఆపరేషన్కి అన్ని డబ్బులు గిట్ట కట్టాము మేము, రెడీ చేశాను. ఆపరేషన్కి డబ్బులు కట్టి, సగం డబ్బులు కట్టి నేను మొత్తం డబ్బులు తీసుకొని పోయి ఆపరేషన్ చేద్దామని చేపిద్దామనే ఉద్దేశంతో పోయాము ఆ రోజు మొత్తం కంప్లీట్గా. అది ఒక ఫోన్ వచ్చింది, మా అన్నయ్య ఫోన్ చేసిండు, ఆపరేషన్ ఆపు చేయొద్దు, ఇట్లా ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నాడు, పలాన జాలను వెళ్దామని చెప్పేసి అనేసరికి నేను అప్పుడు ఆగాను. ఆగి మా అన్నయ్య పోయి కలిస్తే మీ అడ్రస్ ఇచ్చారనమాట సార్. మా అన్నయ్యనే తీసుకొని వాళ్ళ చిన్నత్తమ్మని తీసుకొని మీ దగ్గరికి వచ్చినాం మేము. వస్తే ఆ ఆపరేషన్ డబ్బులు సగం కట్టినాం కదా, డబ్బులు పోతే మన అని చెప్పేసి వచ్చినాము. ఆ పోయినాయి మాకు వేయలేరు. మీ దగ్గరకు వచ్చి మేము ఒక వారం 15 రోజులు మందులు తీసుకున్న తర్వాత కొంచెం మాకు రిజల్ట్ వచ్చింది కొద్దిగా. ఓ నెల 15 రోజులలో మాకు మొత్తం నమ్మకం అనేది కుదిరిపోయింది సార్. మళ్ళా 2 నెలలకు ఇప్పుడు 15 రోజులలో 2 నెలల లోపల మేము మళ్ళా స్కానింగ్ తీపిస్తే మాకు గడ్డ మొత్తం కరిగిపోయింది సార్. దేవుని దయతోటి మీ చేయగుణం ఎంత, మరి మందులు బాగా పనిచేసినాయి సార్. మాకు మేము ఎప్పుడు గిట్ట మర్చిపోము. మేము హోమియోపతి మందులు మాకు బాగా పనిచేసినాయి. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను గిట్ట మర్చిపోను సార్. మాకు ఆ పుణ్యం దక్కింది మీ దగ్గరకు రావడం వల్ల. మొత్తం ఆ గడ్డ ఎక్కడైతే వచ్చిందో ఆ గడ్డ మూలంగా ఈ గర్భసంచి మొత్తం తీసేస్తాను. ఆ గడ్డనే తీసేయమల్లేరు. గడ్డ తీసేస్తే మళ్ళీ గర్భసంచికి ఎఫెక్ట్ వస్తుంది. మీకు గర్భసంచి మొత్తం తీసేస్తామంటే నేను భయపడ్డా. అయితే మన అని చెప్పేసి నా పానం కార్డ్ ఎక్కువ, నా పానం పోతుందేమో అని భయపడ్డా. ఎప్పుడు ఏ టైంలో పానం పోతుంది అని చెప్పేసి సరే చేపించుకుంటాని విజయ కుమార్ హాస్పిటల్ ఆర్సీపురంలో మేము అనుకున్నాం. డిసైడ్ అయిపోయినాం. ఆల్రెడీ డబ్బులు కూడా సగం కట్టేసాం. తర్వాత మీ గురించి తెలిసిన తర్వాత మేము అక్కడికి, ఆ ఇంట్లో ఇక్కడ బాలనగర్ ఉంటుంది, ఆమె చెప్పడం వల్ల ఆ ఇంట్లో పని మనిషి వచ్చిందంట. ఆ పని మనిషి చూపించుకుంటే ఆమె తగ్గిపోయింది. ఒకసారి మీరు నమ్మకం పెట్టుకుని రండి అంటే మా బావ తీసుకొని వచ్చిండు. మాకు ఇక్కడ అది వచ్చిన తర్వాతనే మంచిగా ఒక తొవ్వ పోయి ఒక మునుము దొరికింది అనమాట సార్. మాకు ఆ తొవ్వనే మాకు ఒక మునుము అయింది అనమాట. మునుము అంటే వేరే వాళ్ళకి మాకు చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మర్చిపోకుండా మళ్ళా మీ దగ్గర రావడం జరుగుతుంది. ప్రజలకు హోమియోపతి మీద సరి అయిన అవగాహన లేక మీలాగా ఎంతో మంది మోసపోతున్నారు. అవును సార్. అలాంటి వాళ్ళకు మార్పు రావడానికి కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ప్రజల్లో కూడా చైతన్యం రావడానికి కృషి చేయాలి. బరాబర్ సార్. మాకు ఎవరి గురించి మాకేం సంబంధం లేదు సార్. మాకైతే మాకేం జరిగిందో మాకు అదే చెప్తున్నాం. మా మీ దగ్గర రావడం వల్ల మరదలు తీసుకొచ్చా ఆమె గిట్ట తగ్గిపోయింది. మా మిస్సెస్ కి తగ్గింది. మేము వేరే చెప్పడం వల్ల మేము ఆ మందులు తిని మేము అనుభవించాం కాబట్టి మాకు అది కరెక్ట్ గా మాకు నమ్మకం అనేది కుదిరింది సార్. ఇది పక్క గ్యారంటీ అయిన విషయం చెప్తున్నాను. థాంక్యూ. అట్లా